వెరీ ఎగ్జైటింగ్ డే ఈరోజు సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జర్నీ ఎగ్జాక్ట్లీ నైంటీ సిక్స్లో ఫిలిం ఇండస్ట్రీలోకి రావడం ఒక సిల్వర్ జూబ్లీ ఇయర్ ఇది సో న్యాచురలీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిలిమ్స్ కంప్లీట్ చేస్తున్నాం బట్ ఈ జర్నీలో ఒక బ్యూటిఫుల్ మెమోరీస్ ఒక డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు వినాయక్ కంటే ముందు ఫిలిం ఇండస్ట్రీలోకి రావడం తను అసిటెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు ఒకసారి గుర్తు చేశాడు కాస్టమ్ కృష్ణ గారు నాకు కథ చెప్పించాడంట నాకు గుర్తులేదు ఊర్వశి హోటల్లో తర్వాత ఎప్పుడో ఆది షూటింగ్కి వెళ్ళినప్పుడు రిమైండ్ చేశాడు అన్న నేను ఇలా కలిసాను అవునా గుర్తులేదు వినయ్ సో ఆది సినిమాతో డిస్ట్రిబ్యూటర్గా ఉండడం అప్పుడే వినయ్ ప్రొడ్యూసర్గా సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు వినయ్ ఫస్ట్ సినిమా చేస్తాను అనడం అది కాస్త రాజు కాస్త దిల్ రాజుని చేసేసాడు అది క్రెడిట్ గోస్ట్ ఓన్లీ వినాయక్ అంటే ఒక సినిమా తీయడమే కాదు నా ఫస్ట్ సినిమాకి స్క్రిప్టుని వైజాగ్ తీసుకెళ్ళి స్క్రిప్ట్ ఎలా తయారు చేయాలి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళతో నేను పార్టిసిపేషన్ చేయడం ఆ జర్నీ ఒక బ్యూటిఫుల్ జర్నీ దిల్ ఆ దిల్తోనే నేను సక్సెసే కాదు ఒక సినిమా ఎలా తీయాలి అని నేర్చుకున్నాను థ్యాంక్ యూ వినయ్ ఈరోజు మేమెంత సాధించినా నువ్వు మొదలుపెట్టిన ఆ దిల్లే నాకు ఎప్పుడు గుర్తుకొచ్చేది థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే అక్కడి నుంచి జర్నీ ఎప్పుడు అనుకోలేదు ఇట్లా ఆశిష్ హీరో అవుతాడని మేమిలా అదర్ లాంగ్వేజ్లో కూడా వెళ్ళి ఈరోజు సినిమాలు చేస్తామని అనుకోలేదు బట్ ఆ సక్సెస్లోతో పాటు ఈరోజు అటు బాలీవుడ్లో కానీ ఇటు తమిళ్లో కానీ ఈరోజు సినిమాలు చేస్తున్నాం సో ఈ ట్వంటీ ఇయర్స్ జర్నీ అద్భుతం దాని తర్వాత ఎంతోమంది కొత్త డైరెక్టర్లని సుకుమార్ ఈజ్ ఆందివే సుకుమార్ కానీ వంశీ కానీ బోయపాటి సీను శ్రీకాంత్ భాస్కర్ వాసు ఇలా ఇంకొక ఐదారుగురు కొత్త డైరెక్టర్లు కూడా స్క్రిప్ట్ వర్క్లో ఉన్నారు ఒక ప్రొడక్షన్ హౌస్కి అటు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ ఎగ్జిబిషన్ సైడ్ కానీ రెండు స్టేట్స్లలో జర్నీ చేస్తూ సక్సెస్ఫుల్గా ఇక్కడి వరకు రావడం అనేది ఏ గ్రేట్ జర్నీ సో దాని తర్వాత ఇప్పుడు నా గురించి అందరికి తెలిసిందే కావలిస్తే గూగుల్ కొట్టేస్తే చెప్పేస్తుంది బట్ ఆశీష్ ఎప్పుడు ఇంట్లో నుంచి ఒకరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా అవుతారా అనేది ఆలోచన లేదు బట్ ఎక్కడో ఆశీష్లో ఆ ఫైర్ చూస్తుంటే అనిపించేది ఏరా హీరో అవుతావా అంటే వాటికి వాడికి ఇంట్రెస్ట్ ఉండేనో లేదో తెలియదు బట్ మేము అందరం కలిసి వాళ్ళు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసామేమో ఎప్పుడు మేము మాట్లాడుతుంటే వాడు డ్యాన్సులు చూస్తే ఇలా పిల్లలందరు కలిసి పార్టీలు చేసుకునే దాంట్లో డ్యాన్సు ఆ ఎనర్జీ అవన్నీ చూస్తుంటే ఇంట్రెస్ట్ ఉందనిపించి ఎప్పటిదప్పుడు ఏ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఇస్ డన్ అటు యుఎస్లో బాంబేలో అండ్ వైజాగ్లో అందరి దగ్గర ట్రైన్ అప్ అయ్యాడు సో ఆశీష్ యాక్చువల్ పైకి వచ్చాక నేను మాట్లాడాల్సింది ఉండే మీరు ముందు చేస్తున్నారు అంటే ఫిలిం ఇండస్ట్రీలోకి ఒక హీరోగా ఒక ఆర్టిస్ట్గా రావడం అనేది చాలామంది కోరిక ఉంటుంది వస్తారు కానీ ఎంతమంది సక్సెస్ అవుతారు సక్సెస్ అవుతారు అనేది నా ఈ ట్వంటీ ఇయర్స్ జర్నీలో నేను దగ్గర నుంచి చూశాను ఇట్స్ నాట్ ఈజీ అంటే ఇవాళ మా సంస్థ ఉంది నేనున్నాను నేను జ నా జడ్జ్మెంటు కథలు అవన్నీ చేస్తాము బట్ ఇవన్నిటిని మించి ప్రేక్షకులు ప్రేక్షకులు ఒకరిని కనెక్ట్ అయ్యి వాళ్ళ ప్రేక్షకులకు దగ్గరకు అవుతనే ఒక ఆర్టిస్ట్ కానీ ఒక హీరో కానీ లాంగ్ రన్ ఉంటుంది లేకుంటే వస్తారు ఎంతోమందిని చూసాం ఒక రెండు సక్సెస్లు వస్తాయి తర్వాత టైంలో ఇంకా కొత్త వాళ్ళు వస్తారు ఎప్పటిదప్పుడు మారిపోతుంటుంది ఇట్స్ ఏ ఈజీ కాదు ఇట్స్ ఎ వెరీ బిగ్ టార్గెట్ ఫర్ ఆశీష్ సో ముందు మొదటి సినిమా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే దాంట్లో ఒక వెయిటింగ్లో ఉన్నాను ఎంత జడ్జ్మెంట్ ఉన్నా ఎంత ఉన్నా ప్రేక్షకులు దానికి పాస్ మార్క్ లేసే వరకు టెన్షన్ ఉండాల్సిందే ప్రతి సినిమాకి టెన్షన్ పడతాము ఈ సినిమాకి ఇంకా ఎక్కువ టెన్షన్ పడతాం అంటే న్యాచురల్గా అంటే సినిమాతో పాటు ఇదే ఆశీష్ని లాంచ్ చేస్తున్నాం కాబట్టి నేను ఎప్పుడు ఆశీష్కి హీరో అవ్వాలనుకున్నప్పటి నుంచి నేను ప్రిపేర్ చేస్తూనే ఉన్నాను అరే నువ్వు సక్సెస్ అవ్వచ్చు కాకపోవచ్చు సక్సెస్ అవ్వకుంటే నువ్వు ఇమ్మీడియట్లీ ఆల్టర్నేట్ పెట్టుకోవాలి ఒకటే దాని మీద నీ నీకు ఛాలెంజ్ ఉంది ఛాలెంజ్కు నువ్వు సక్సెస్ అవ్వడం ఫస్ట్ టార్గెట్ సక్సెస్ అవ్వకుంటే ఏంటి ఆల్టర్నేట్గా రెడీ ఉండాలని నేను ఎప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఎందుకంటే నా లైఫ్లో కూడా అలాగే ఆటోమొబైల్లో నుంచి ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఇది ఆప్షన్ సక్సెస్ కాలేదనుకో లైఫ్ సేఫ్గా ఉండాలి ఉన్న బిజినెస్ని వదిలిపెట్టుకోవద్దనేది జర్నీ అలాగే ఆశీష్ కూడా ప్రిపేర్ చేశాను బట్ ఇల్ హోప్ డెఫినెట్గా చాలా గట్టి నమ్మకం ఉంది సక్సెస్ అవుతాడని బట్ సేమ్ టైం ఏదున్నా రెడీగా ఉండాలని ప్రిపేర్ చేశాను